స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమా పుష్ప అల్లు అర్జున్ కెరియర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలున్నాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పుష్పరాజ్ ఇంట్రో టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆలరించింది ఈ టీజర్ దాదాపు ఇప్పటికే యాభై మిలియన్ల వ్యూస్తో నంబర్ వన్లో నిలిచింది టాలీవుడ్లో యాభై మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ఏకైక టీజర్గా పుష్ప టీజర్ నిలిచింది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్గా ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది అదేంటంటే పుష్ప సినిమాలో యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అల్లు అర్జున్కి సోదరి పాత్రలో కనిపించనుందట సినిమాలో ఈమె క్యారెక్టర్కి సంబంధించి ఒక ఎమోషనల్ ట్రాక్ చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది ఇక ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్ర కూడా ఉంది అయితే ఆ పాత్రకు ఆ పోలీస్ పాత్రకు ఐశ్వర్య రాజేష్ పాత్రకు మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయని ఆమె చావుకి అనుకోకుండా ఆ పోలీసే కారణం అవుతాడని దాంతో అతనిపై అల్లు అర్జున్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది సినిమాలో హైలైట్గా నిలుస్తుందని అంటున్నారు కాగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ భాషల్లో ఆగస్టు పదమూడున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదల అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది